రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాదు మండలంలో బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం మండలంలో చర్చనీయంగా మారింది. జెడ్పీటీసీలు తన రాజీనామా పత్రాన్ని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపిస్తున్నట్లు కూడా వెల్లడించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీలో తగిన గుర్తింపు, సముచిత న్యాయం లేకపోవడము, కేటీఆర్ గుర్తించకపోవడంతోనే మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 5 సంవత్సరాల పదవి కాలంలో జెడ్పీటీసీలకు, సర్పంచులకు కేటీఆర్ గౌరవం ఇవ్వలేదని, గ్రామాల అభివృద్ధికి సైతం నిధులు మంజూరు ఇవ్వక అనేక ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కేటీఆర్ తన బంధువులు, దగ్గరి వారికి మాత్రమే అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్ సమక్షంలో సుమారు 1000 మందితో కలిసి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నమనేని సుధాకర్ రావు, గుండాయి గారి నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ బాయ్, నిలబడే ఒకసారి. ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరికీ, మీడియా మిత్రులకు, నేను ముస్తాబాద్ మండల్ జెడ్పీటీసీని ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా ఉన్నాను. నేను 5 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో జెడ్పీటీసీగా కొనసాగిన, కానీ 5 సంవత్సరాలలో ఈనాడు కూడా ఏ ఒక్క గ్రామంలో పేద ప్రజలకు నా వంతుగా న్యాయం చేసిన దాఖల లేదు. కానీ ఇవాళ మంత్రి గారు కూడా కనీసం ఫోన్ చేసిన కానీ, మెసేజ్ పెట్టినా కానీ వారు కూడా కనీసం స్పందించలేదు. అది